Hello friends, welcome to our YouTube channel, Learn and Let Learn It. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. దీనికోసం ముందు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకున్నాం. దీంట్లో ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాం. ఈ రెసిపీ ఏంటంటే మనకి చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ బిగినర్స్కి కూడా, కుకింగ్ బిగినర్స్ ఉంటారు కదా, వంట ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు, వాళ్ళకి కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. మనకి కొలతలు అనేవి ఈజీగా గుర్తుండేలాగా ఉంటుందన్నమాట. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఇది. సో దీంట్లోకి మనం ఫస్ట్ నట్స్ ఏముంటే అవి యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకుని ఒక పక్కన పెట్టేసుకుందాం. నేనైతే ఇక్కడ ఆల్మండ్స్ యాడ్ చేసుకున్నా. మీరు కావాలంటే జీడిపప్పులు, పిస్తా ఏ ఉంటే అవి యాడ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ కిస్మిస్ కూడా యాడ్ చేసుకుని మాడకుండా చూసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. సో ఇవైతే ఫ్రై అయిపోయినాయి కదా, తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో దీంట్లోకి ఇక్కడ చూపిస్తున్న కప్లో 1/2 కప్పు సూజీ, అంటే మన బొంబాయి రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని నేతిలో, ఇందాక నెయ్యి ఉంది కదా, మనం వేసిన నెయ్యిలోనే మంచిగా ఫ్రై చేసేసుకుందాం. ఇది ఏంటంటే ఫ్రై చేసుకోవటం వల్ల మనకి అది మంచి అరోమా వస్తుంది. చూడండి ఒకసారి, ఆ అరోమా వచ్చే వరకు ఒక 2 to 3 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసేసుకుని దీంట్లోకి ఇందాక చూపించిన కప్తోనే 1/2 కప్ ఆఫ్ వాటర్, అంటే డబల్ అనమాట. ఇందాక 1/2 కప్ రవ్వకి ఇప్పుడు 1/2 కప్ వాటర్ తీసుకుంటున్నాం. మంచిగా దీన్ని ఉండలు లేకుండా నీట్గా గరిటెతోటి తిప్పుతూ ఉంటే మనకి అలా లంప్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. సో దీన్ని మంచిగా గొరెటతోటి తిప్పేస్తూ ఉండండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి త్వరగా అయిపోతుంది అనమాట. సో స్లో ఫ్లేమ్ అయితే మనకి కొంచెం లేట్ అవుతుంది కదా. కొంచెం త్వరగా అవ్వాలనుకుంటే, ఎవరైనా గెస్టులు వచ్చినా, మనకి దేవుడు ప్రసాదంగా మనకి ఏమన్నా స్వీట్ తినాలనిపించినా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట ఇది. సో చూస్తున్నారు కదా మంచిగా ఇది ఉడకటం అయితే ఉడికింది. దీంట్లోకి ఇప్పుడు ఇందాక చూపించిన దాని కప్లోనే మనం 1/2 కప్ షుగర్, కానీ కొంచెం షుగర్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 3/4 కప్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. టూ మచ్ షుగర్ మంచిది కాదనుకోండి. సో మీకైతే 1/2 కప్ ఆఫ్ షుగర్ తీసుకుని మంచిగా దాన్ని కూడా అది కరుగుతూ ఉంటుంది. ఈ లోపల మనం దీనికి ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాం. ఇష్టం లేని వాళ్ళు ఇది స్కిప్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని కూడా మంచిగా లంప్స్ లేకుండా ఒకసారి అంతా కలిపేసుకుందాం. సో చూస్తున్నారు కదా మనకి ఎలాగో వచ్చింది. సో దీంట్లోకి ఇంకా మనం ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. ఏంటంటే మనకి లేకపోతే కింద స్టిక్ అయిపోతూ ఉంటుంది. సో దీనికి నెయ్యి యాడ్ చేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ నెయ్యి యాడ్ చేసేసుకుని ఒకసారి గరిటెతో మంచిగా మనలో అది కలిపేసుకోవాలి. సో నెక్స్ట్ మనం ఇందాక ఏవైతే ఫ్రై చేసుకున్నవి ఉన్నాయో నట్స్, అవి ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. సో దీనికి ఇంకా మన ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా, యాలక్కాయల పొడి, కాటమం పౌడర్, అది కూడా ఫైనల్గా యాడ్ చేసేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుని మనం అది కింద ఏదైతే స్టిక్ అవ్వకుండా ఉంటుందో, మనకి ప్యాన్ కంటట్లేదు కదా, అది నీట్గా వచ్చేస్తుంది. సో అంటే ఇది అయిపోయింది అని అర్థం. సో దీన్ని మంచిగా ఒక బౌల్లోకి తీసేసుకుని, మీకు కావాలంటే గార్నిష్ చేసుకోవడానికి మంచిగా ఇలాగూ ఒక బౌల్లోకి తీసుకుని దాన్ని ఉల్టా చేసేస్తే ఇలా వస్తుంది. సో దీన్ని ఇందాక మనకి మిగిలిన 2-3 పప్పులు ఒకటి పక్కన పెట్టేసుకుంటే మంచిగా గార్నిష్ చేసుకోవడానికి బాగుంటుంది. చూస్తున్నారు కదా. లేకపోతే మీకు పీసెస్ లాగా కట్ చేసుకోవాలనుకుంటే ఒక ప్లేట్కి మంచిగా ఘీ రాసేసుకుని దానికి మనం ఏదైతే చేసుకున్నామో ఈ విధంగా చేసుకుని చల్లారిన తర్వాత మంచిగా కట్ చేసేసుకుంటే నీట్గా పీసెస్ కింద కూడా వస్తుంది. సో చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది. మనం ఎవరైనా గెస్టులు వచ్చినా చేసి పెట్టచ్చు, ఆర్ ఎల్స్ మన ఫెస్టివల్ సీజన్స్లో కూడా మంచిగా చేసుకుని దేవుడికి ప్రసాదంగా పెట్టేయచ్చు. సో మీకైతే ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కానీ నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ముందుగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం పీసెస్గా కట్ చేసుకోవచ్చు, లేకపోతే మంచిగా ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో.